हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो IUGR अने बेबी तेजकदा। सो इंट्रा यूटेराइन ग्रोथ रिस्ट्रिक्शन बेबीस अन्ट। सो वीमेंटे मन की 8th मंत, 9th मंत, 7th मंत एदैना कानी आ मंथ की एंत बेबी वेट उ अंत वेट अने बेबी उ। सो मैं स्कैन चेसिनप्पुडु लेकपोते मी वेट गेन अने चेक चेसिनप्पुडु बेबी वेट अने मंचिगा अव्वट्लेदु अनि तेलुस्तुंदि। स्कैनिंग लो कूडा बेबी योक्क वेट एला उंदि अने तेलुस्तुंदि। काबट्टि याचुअली ए मंथ की अंत वेट बेबी उड़ा। सो वील्ने IUGR बेबीस अटू उ। सो इधी मुख्य एर्पड़ा प्लाजेंटा एमना चेंजेस उड़ू। प्लाजेंटा एर्पड़ कोई परस्थित मंजा लेको अला मदर हेल्थ केयर अने उ। सो मदर के प्रॉब्लम्स उन्ना बेबी वेट अने मंजा उड़ा। अला बेबी ओक फार्मेसन बेबी फाम अवेमान बेबी की हेल्थ इश्यूस उन्ना बेबी वेट अने मंजा गेन अच्छा। सो दाने वरकू अर्थम मैं प्रोटीन डाइट अने कोई 4th मंथ 5th मंथ बेबी वेट अने अंत रावे मंच फुड तस्कोनी अब्त प्रोटीन बेस्ड फुड्स ने एक्वे उ अलागे लो फैट उ फुड्स ने लो कोलेस्ट्रॉल फुड्स तस्कोलन्नमाट। योगर्ट अलागे चीज का फ्रूट्स का ज्यूसेस का मिल्क का एग्स का चिकेन का इवन एक्वे उंटे मंचिदि। आम्लेट आ रकंगा काकुंडा बॉइल्ड एग्स अनेवि मंचिदि। येलो कंटे वैट प्रिफर चेस्ता उंडाली। इन केस काळ्ळ वापुलु अलागा नीरु वस्ता उंटुंदि कोंतमंदि काळ्ळकि, अलांटि वाळ्ळु कूडा ई बॉइल्ड एग्स अनेवि 3-4 तीसुकोवाली। ओन्ली लोपल वैट येलो अनेसे वैट रोज की 4 एग्स अना दीवच्छू। लास्ट इंका वच्चेसारु इंका डेलिवरी की सिद्धमैपोता उन्नारु 7-8 मंथ्स दग्गर नुंचि कूडा మీరు ఎక్కువ ఎక్స్ ని తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో అనుకుంటారేమో, ఏమీ ఉండదు. ఎల్లో తొలగించేసి వైట్ ని ఎక్కువగా తీసుకోండి. ఎవరకైతే కాళ్ళకి బాగా నీరు వచ్చేసిందో అలాంటి వాళ్ళు ఎక్స్ ని తీసుకో, బాయిల్డ్ ఎక్స్ ని తీసుకోవడం ద్వారా ఇది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే పెరుగు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. సాల్మన్ ఫిష్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ మీకు బేబీ వెయిట్ గెయిన్ అనేది తప్పనిసరిగా మీకు మార్పైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇన్ కేస్ అప్పటికి మీకు బేబీ వెయిట్ అనేది మంచిగా రావట్లేదు అన్నప్పుడు మీరు టాబ్లెట్స్ అనేవి కొన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నార్మల్ గా అయితే మీరు ఫుడ్ ద్వారానే మెయిన్ చూసుకోమని చెప్తా ఉంటారు. మరి అవసరం అంటేనే ఆ టాబ్లెట్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే బేబీ మంచి వెయిట్ గెయిన్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్ గా చూసుకుంటే 9th మంత్ వచ్చేసరికి కూడా బేబీ 3 kg 3.2 kg 2 kg వరకు కూడా ఉంటుంది. 3.5 వరకు కూడా ఉంటుందండి, నో ప్రాబ్లమ్. బేబీ వెయిట్ అనేది పెరగట్లేదు అని మీకు 3rd మంత్ ఆర్ 4th మంత్ దగ్గర నుంచి మీకు తెలిసినప్పుడు ఈ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీల్స్ ఎక్కువ ఒకేసారి ఎక్కువ తినేసేయకుండా గ్యాప్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఎక్కువ అమౌంట్లో, అంటే 5-6 అమౌంట్లో తీసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ని బాగా తగ్గించు. మీల్స్ పరంగానే కాకుండా మీరు మెంటల్గా ఏమైనా డిప్రెషన్కి స్ట్రెస్కి లోనైనా కానీ బేబీ వెయిట్ అనేది మంచిగా ఉండదు. అండ్ ఈ విషయాలు అనేవి గుర్తుపెట్టు.